రక్తదానంపై ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించిన వ్యక్తి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అని ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ శివాలయం దగ్గర చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి మొదటిసారిగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని అయినాబత్తిన ఘనశ్యామ్ తెలిపారు. తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. చిరంజీవి చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి అభిమానులుగా ఇది తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో ఇందుత్తి దుంబు, దాసరి పిచ్చయ్య, ఇందుత్తు రఘు, సురేష్, అరవింద్, సుధాకర్, బుల్లోడు, ఇందుత్తు నగర్ యూత్, తూర్పు క్రిస్టియన్పాలెం యూత్, కొత్తపట్నం బస్టాండ్ యూత్ మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా అందరికి అభిమానులకే కాదు, అందరికీ మన ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల ప్రజలందరికీ, భారతదేశంలోనే ఒక సేవా కార్యక్రమాల్లో ఒక నటుడు ఏ రకంగా రక్తదానం వల్ల ప్రాణాలు ఎట్లా కాపాడుద్ది అనేది ఆయన యొక్క ఇమేజ్ ద్వారా తీసుకెళ్ళి ప్రతి ఒక్క యువకుణ్ణి ఉత్తేజపరిచి అన్నిటికన్నా మిన్నైన రక్తదానం ప్రాణదానం లాంటిది అనేది ఒక మెసేజ్ని యువకుల్లో పంపించి ఈరోజున మన క్యాంపెయిన్లు చూస్తుంటే రక్తదాన క్యాంపెయిన్లు యువకులందరూ ఉత్సాహం రావడానికి ముఖ్య కారకరు మన అన్నయ్య చిరంజీవి గారు. ఈరోజున ఆయనకి భారతదేశ ప్రభుత్వం ఇలాంటి అవార్డులు ఇవ్వటం మా అందరికీ, అభిమానులందరికీ గర్వకారణంగా చెబుతూ, మా సోదరులందరూ చిరంజీవి గారిది ఏదొచ్చినా సరే వాళ్ళు పాల్పంచుకునే విధానం కానీ ఆనందం కానీ, వాళ్ళలో నేను కూడా ఒక భాగస్వామయ్యి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, అట్లానే ఈ ఆర్గనైజేషన్ దుంగు కానీ, మన సురేష్ కానీ, తర్వాత పిచ్చే కానీ, తర్వాత మిగతా రఘు కానీ, శంకర్ కానీ, అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చిరంజీవి అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్తూ, అట్లానే మన మిత్రులు ప్రతి సంవత్సరం జరిపిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ సౌత్ జోన్ ఇది వచ్చే నెల 18 నుంచి ప్రారంభమవుద్ది. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లైవ్లో ఎంతోమంది వ్యూవర్స్ తోటి ప్రతి ఒక్కరూ ఒంగోలు టౌన్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి క్రికెట్ని ఆనందంగా చూసే విధంగా అన్ని రకాలుగా చేస్తున్న చిరంజీవి అభిమానులకి, ఎందుకంటే స్టేట్లో ఏ అభిమానులు ఈ రేంజ్లో చేరు, అది ఒంగోలులో మన అభిమానుల ఆధ్వర్యంలో జరగడం అనేది మనందరికీ గర్వకారం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా అన్నయ్యకి మరోసారి శుభాకాంక్షలు చెప్తూ, నాకు ఒక చిరంజీవి అభిమానిగానే కాకుండా ఆయనంటే ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన విషయాల్లో నేను అన్ని చోట్ల పాల్గొంటాను కాబట్టి, మనందరికీ గర్వకారమైన చిరంజీవి గారికి ఒక్కసారి మనందరం శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా తెలియజేస్తాం.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత ఈ యొక్క చిరంజీవి పేరు మీద పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు మా మిత్రులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్నయ్య మా గణన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మెగాస్టార్ అంటే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆ విలువలు కలిగిన వ్యక్తికి మేము తమ్ముళ్ళుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణం ఆయన ఇచ్చిన స్ఫూర్తే. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని సహకారంగా చెప్పుకోగలుగుతాము. చిరంజీవి అనే వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి ఇంత స్థాయికి ఎదగగలగటానికి కారణం ఆయన పడిన కష్టం, ఆయన పడినటువంటి జీవన విధానం చాలా గొప్పగా మోటివేషన్గా ఉంటుంది. ఆ రోజుల్లో మనం మదర్ తెరీసా గురించి ఎంత గొప్పగా మనం పాఠాల్లో చదువుకున్నామో, రాబోయే రోజుల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. చిరంజీవి అనే వ్యక్తి చిరంజీవుడు, ఆయన పేరులోనే గొప్పతనం ఉంది. ఆంజనేయ భక్తుడు, ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా లేని వ్యక్తులు ఈరోజు ఆయన విమర్శిస్తుంటే అభిమానులుగా మేము బాధపడుతున్నాం. కానీ ఆయన్ని భారతదేశ ప్రభుత్వం ఆయన గుర్తించి పద్మవిభూషణ్ అనే అవార్డు ఇచ్చిందంటే ఆయన ఘనత ఏంటో, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏమిటో ఈరోజు ఆంధ్ర ప్రజలకి, భారతదేశం మొత్తానికి తెలియపరిచినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతామని, రాబోయే ఫిబ్రవరి 18న మెగా సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. అది ఫస్ట్ ప్రైజ్ 4 లక్షల రూపాయలుగా, సెకండ్ ప్రైజ్ 2 లక్షలుగా, థర్డ్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 15,000గా ప్రకటించాము. ఆ రాబోయే రోజు కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని సకారంగా చిరంజీవి అభిమాన తరపున తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి నా స్నేహితులందరికీ, ముఖ్యంగా తూర్పు కృష్ణపాలెం యూత్కి, కొత్తపట్నం బస్టాండ్ యూత్కి, మా అన్నయ్యకి, అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా మన హిందూత్వ నగర్ అయితేనేమి, తూర్పు క్రిస్టియన్ పాలెం అయితేనేమి, అందరి తరఫున మన కేక్ కటింగ్ పెట్టి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళ తరఫున అయితేనేమి, ఏదైతేనేమి మెగా అభిమానుల అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.